ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలభ అయింది, కుర్రవాడు కొట్టుకున్నారు, దానికి కేసులు పెడతా చెప్పి సజ్జనార్ లాంటి వాడు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని చెప్పి కేసులు పెడతా ఉన్నారు. నేను స్వీట్గా అడిగేది ఏంటంటే, ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో, దాని పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు, దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి, ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాని బస్సులు పగలగొట్టారని చెప్పేసి ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు. నేను స్వీట్గా అడుగుతున్నా, మీరు సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది, దాని మీద యాక్షన్ తీసుకుంటానని పెడితే 3 రోజులు పెట్టుకొని నేను చేయలేను, మీరు కోర్టుకు పోండి అన్నారు. నేను కింద కోర్టుకు పోతే కింద కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు, పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు పోమన్నారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే, కోర్టులు భయపడే, ఏ బిగ్ బాస్ అంత ఆదర్శం అది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది, దానిలో నీచాత్యమైన కార్యక్రమం జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ శాస్త్రం అని చెప్పేసి అని మరి భారతీయ సంస్కృతి అంటున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమైంది, పాశ్చాత్య దేశాల నుండి తీసుకొని మనకి పెట్టి ఈడ 100 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యవసాయ గొప్పగా తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పట్టిన తీసుకొచ్చారు, అది ఒక 4 లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా సరిగ్గా చూడంలే, గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఈ రైతు పట్టిన తీసుకొచ్చి ఒక ప్రైజ్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు, బయట కొట్లాట పెట్టారు, తాము తనుకోసం అన్నట్టుగా. ఇది దీనికి అంతా కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం, గ్రామీణ ప్రాంతంలోని ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకోవడానికి కలిసి కొట్టదప్ప కొట్టు కానీ కాదు, దీన్ని తక్షణం బ్యాన్ చేయించి కోరుతా ఉన్నాను.